ఈరోజు నర్సంపేటకు మెడికల్ కాలేజ్ వస్తుందని నాకు తెలిసి ఎవరు కలలో కూడా మీరు అనుకోని ఉండరు కల కూడా కనని దానిని నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 60 ఏళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశమోలు పరిపాలిస్తే మన రాష్ట్రంలో వచ్చేనే రెండే రెండు మెడికల్ కాలేజీలు 30 ఏళ్ళకు ఒక కాలేజ్ వచ్చింది 60 ఏళ్ళలో రెండే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చేనే మరి ఈ రోజు కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్ళలో 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కేసీఆర్ జనగాంలో మెడికల్ కాలేజ్ మహబూబాబాద్ లో మెడికల్ కాలేజ్ భూపాలపల్లి లో మెడికల్ కాలేజ్ నర్సంపేట్ లో మెడికల్ కాలేజ్ అంటే ఇది నిజంగా అద్భుతం ఈ యొక్క గొప్పదనం మన కేసీఆర్ ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏ రాష్ట్రంలో కూడా లేదు అది ఒక్క తెలంగాణకే సొంతం తెలంగాణ వచ్చినాడు మన రాష్ట్రంలో 2800 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇవాల 10000 మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం తయారు చేస్తా ఉన్నాం 10000 మంది డాక్టర్లు ఇక డాక్టర్ల కొరత ఉండదు కేసీఆర్ నాయకత్వంలో ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్ 1 అయింది తెలంగాణ రాకముందు కరువుతో బాధపడే వాళ్ళం కాలమైతే తప్ప పంటలు పండేవి కావు కానీ ఈ రోజు కేసీఆర్ హయాంలో ఇటు కాళేశ్వరం అటు పాలమూరు ఎత్తిపోతల పథకాలతో ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయిపోయింది అంతెందుకు మీకు తెలువదా అదే మన పాకాల గాని లక్నవరం గాని మాదన్నపేట గాని మన రంగాయ చెరువు గాని నేను పోయిన ఆ రోజు రంగాయ చెరువు కట్టవీధికి ఆ రంగాయ చెరువు గాని కాలమైతే ఒక పంట కాలం కాకపోతే పంటనే లేదు కానీ అలా కేసీఆర్ గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే పెద్ది యొక్క పట్టుదలతో కాలంతో పని లేకుండా రెండు పంటలు వండే అద్భుతమైనటువంటి దాన్ని మీ కళ్ళ ముందు మీరు చూస్తున్నారు కదా ఇలా రంగాయకుంట కానీ మాదన్నపేట కానీ పాకాల కానీ లక్నవరంలో రెండు పంటలు పండుతూ ఉన్నాయి గోదావరి నీళ్ళని తెచ్చి ఇలా రామప్ప నుంచి పాకాల లింక్ చేసుకున్నాం రామప్ప నుంచి లక్నవరం లింక్ చేసుకున్నాం రామప్ప నుంచి ఇలా దాదాపు 272 చెరువులను లింక్ చేసుకున్నాం వర్షం పడకపోయినా దేవాదుల నీళ్లు తెచ్చి బ్రహ్మాండంగా రెండు పంటలు పండించుకునే పరిస్థితి వచ్చింది కేసీఆర్ రాకపోతే ఇది సాధ్యమవుతుండేనా నేను ఇంకో మాట అంటున్నా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు నేను అప్పట్లో పేపర్లో టీవీలో చూసేవాడిని నేను దేవాదుల నీళ్లు తెస్తా అని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింది ఇక్కడ అయ్యే నువ్వెప్పుడు దేవాలి నీతో అవుతుందా నువ్వు గిట్ట నీళ్లు తెస్తే నీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటామన్నారు కాంగ్రెస్ నాయకులు మరి యాడున్నారు అలాంటి ఇప్పుడు యాడున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళు రావనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు జూటా మాటలు చెప్పుడు అబద్ధాలు చెప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు కానీ కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ మేమందరం నేర్చుకున్నది ఒక్కటే మాట తప్పడు మడమ తిప్పని నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో మేమందరం ఉన్నాం అందువల్ల ఇలా నీళ్లు తెచ్చిండు ఎన్ని చెక్ డ్యాములు మనోడు పట్టుబట్టి నన్ను మున్నేరు మీద అదేవిధంగా పెద్దవాగు మీద వట్టివాగు మీద 13 చెక్ డ్యాములు శాంక్షన్ చేసుకున్నాం దాదాపు 39 కిలోమీటర్లు మున్నేరు కానీ పెద్దవాగు ఇలా నిండు కుండలాగా బ్రహ్మాండంగా నీళ్లు కనబడతా ఉన్నాయి మనకు అదే కాదు ఇవాళ ఇటు ఒకవైపు దేవాదుల ఇంకొక వైపు కాళేశ్వరం నీళ్లు డిబిఎం 38 డిబిఎం 40 డిబిఎం 48 ఆనాటి కాంగ్రెస్ హయాంలో సర్కార్ తుమ్మచెట్టు తప్ప నీళ్లు రాలే కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరితే ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా 26 కోట్ల రూపాయలు ఈ 3 డిబిఎంల ఆధునీకరణకు ఇచ్చాం అంతేకాదు దాని మీద క్రాస్ రెగ్యులేటర్లు కట్టి ఇలా బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్లు తెచ్చుకుంటే మొత్తం నర్సంపేట నియోజకవర్గంలో 100000 ఎకరాలకు నీళ్లు వస్తూ ఉన్నాయి ఇటు కాళేశ్వరం కింద 50000 ఎకరాలు దేవాదుల అనుసంధానంతో 50000 ఎకరాలు 100000 ఎకరాలు ఇలా బ్రహ్మాండంగా రెండు పంటలు పండుతూ ఉన్నాయి ఇట్లా తెలంగాణ మొత్తం కేసీఆర్ చేసింది కనుకనే ఇవాళ తెలంగాణ దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా మారింది ఇవాళ పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే తెలంగాణగా మార్చిండు మన కేసీఆర్ అంటే తెలంగాణ ఏ రంగంలో చూసినా నంబర్ 1
కోతలు లేకుండా కరెంట్ ఇయడంలో నంబర్ 1, ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, రైతు బంధులో నంబర్ 1, ఇంటింటికి త్రాగునీరు ఇవ్వడంలో నంబర్ 1, ఇవాల డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ 1. ఇయల దేశమే తెలంగాణ దిక్కు చూసేట్టు తెలంగాణ జాతి తెలంగాణ ప్రజలు గర్వపడే విధంగా పదేళ్లలో కేసీఆర్ పాలించాడు. కాంగ్రెస్ వల హయాంలో పాలమూరు వలసలు, ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు, కరెంటు కోతలు, ఎరువుల కొరతలు, నిత్యం మూడు ధర్నాలు, ఆరు అరెస్టులతో కాంగ్రెస్ పాలన జరిచింది. కానీ కేసీఆర్ హయాంలో ఇవాళ అద్భుతమైన బంగారం లాంటి పంటలు మంటా ఉన్నాయి. ఇవాళ అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. నర్సంపేటలో 180 కోట్ల రూపాయలతో ఇవాళ మెడికల్ కాలేజ్ కొబ్బరికాయ కొట్టినాం. 180 కోట్లు, అసలు ఒక దావఖానా కట్టాలంటే కష్టం. కానీ ఇలా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు పట్టుబడితే, నేను పోయిన సంవత్సరం వచ్చి 300 పడకల ఆసుపత్రికి కొబ్బరికాయ కొట్టిపోయినా, మళ్ళీ ఈరోజు 180 కోట్లతో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసినాం. మీరు అందరూ అనుకోవచ్చు కాలేజ్ అంటే పిల్లలు చదువుకునేదని మీరు అనుకుంటున్నారు కావచ్చు, కానీ మెడికల్ కాలేజ్ అంటే చదువే కాదు, చదువుతో పాటు వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది. మన దగ్గర ఎవరికైనా ఆపద ఉంటే, రాత్రిపూట పాము కుట్టిందో, తేలుగర్చిందనో, యాక్సిడెంట్ అయిందనో, లేదా ఫైర్ ఎక్కడైనా నిప్పంటించుకున్నారో, విషం తాగిందంటే, ఇప్పటిదాకా మన పరిస్థితి ఏంది? ఎంజీఎం కురకాలే. నర్సంపేట నుంచి ఎంజీఎం పోయే వరకు సగం మంది మధ్యలోనే చనిపోయింది. ఇప్పుడు మన కొత్త మెడికల్ కాలేజీతో ఎంజీఎం లాంటి ఆసుపత్రి నర్సంపేటలో రాబోతా ఉంది. ఇక మనం ఎంజీఎంకు పోవాల్సిన అవసరం లేదు, మనకే ఎంజీఎం లాంటి ఆసుపత్రి నర్సంపేటలో వస్తూ ఉంది. దాదాపు 150 మంది డాక్టర్లు ఉంటారు ఇక్కడ. రాత్రింబవళ్ళు మీకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి 150 మంది డాక్టర్లు నిరంతరం నర్సంపేటలో పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తారు. అలాంటి ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ మనం ఇక్కడ చేసుకున్నాం. అంటే ఒకవైపు విద్య, ఒకవైపు వైద్యం. పాత రోజుల్లో మన పిల్లల్ని డాక్టర్ చేయాలంటే కాలేజీలు లేక చాలామంది ఉక్రెయిన్కు, రష్యాకు, చైనాకు, పక్క రాష్ట్రాలు పోయి చదువుకునే పరిస్థితి ఉండే. అది కాంగ్రెస్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల. గత ప్రభుత్వాలు పట్టించుకోక మన పిల్లలు దేశ విదేశాల్లో పోయి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇలా కేసీఆర్ గారి హయాంలో మన పిల్లలు, మన ములుగు వాళ్ళు, మహబూబాబాద్ వాళ్ళు, నర్సంపేట వాళ్ళు ఎక్కడో లక్కనే డాక్టర్ కోర్సు ఇంటికాడ ఉండి చదువుకునేటట్టు చేసిండు కదా మన కేసీఆర్. ఆనాడు డాక్టర్ చదువు అంటే పెద్దోళ్ళు చదువుకునేది, బాగా ఖర్చు పెట్టాలి, బాగా పైసలు కావాలి, బాగా కోచింగ్లు తీసుకోవాలనే పరిస్థితి ఉండేది. ఇవాళ మీ నర్సంపేట మెడికల్ కాలేజ్ ఫీజు ఎంత తెలుసా? మీ పిల్లలు ఎల్కేజీకి పోతే ఎల్కేజీ ఫీజు కంటే మెడికల్ కాలేజ్ ఫీజు తక్కువ, 10,000. ఇవాళ రేపు ఎల్కేజీ పోవాలంటే నెలకు 10,000, కానీ ఏడాదికి 10,000. ఎంబీబీఎస్ చదవాలంటే డాక్టర్ చదువుకు కేవలం 10,000 ఫీజు. ఆ 10,000 కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వమే కడుతుంది. అంటే ఒక్క పైసా లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి ఇవాళ బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మీ పిల్లల్ని డాక్టర్లుగా చేసేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. పేదలకు వైద్యం, మీ పిల్లలు డాక్టర్లు చేయడానికి ఒక అవకాశం వస్తుంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఇవాళ భారతదేశంలో ప్రతి 100,000 జనాభాకు 22 MBBS సీట్లతో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. ఆనాడేమో చిట్ట చివరి స్థానం, ఇవాళ నంబర్ 1 స్థానంలోకి తెలంగాణ వచ్చింది. అంటే ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి కృషి అని మనం చెప్పుకోక తప్పదు. దయచేసి ఒకటే ఆలోచించండి. ఇప్పుడు దయాకరన్ ఒక మాట చెప్పిండు, పక్కనే మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటుంది. ఛత్తీస్గఢ్లో పెన్షన్ ఎంత? 250, 500, 70 ఏళ్ళు దాటితే 600. మరి మన దగ్గర వృద్ధులకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ ఎంత మీకు తెలుసా? 2,016 రూపాయలు. నేను నిన్న తాండూరుకు పోయినా, వికారాబాద్ జిల్లా తాండూరుకు పోయినా. తాండూరు నుంచి 15 కిలోమీటర్లు పోతే అక్కడ కర్ణాటక రాష్ట్రం ఉంటుంది, చించోలి తాలూకా. 15 కిలోమీటర్లో చించోలి ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే గారిని అడిగిన, ఆ చించోలిలో పెన్షన్ ఎంత అని అడిగిన, అక్కడ కూడా 600, 1,000 రూపాయలు. 70 ఏళ్ళలోపు 600, 70 ఏళ్ళు దాటితే 1,000 రూపాయలు. మరి కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే, పక్కన ఛత్తీస్గఢ్లో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే. వాళ్ళు 600 ఇస్తారట,
ఇక్కడొచ్చి 4000 ఇస్తామంటే ఇది చెవుల పువ్వు పెట్టడం కాదా? నిజంగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా. నీ పార్టీకో విధానం ఉంటే మీరు అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఇచ్చి మాట్లాడండి, మీరు అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇచ్చి మాట్లాడండి. అంటే ఇది ఎట్లా ఉన్నదంటే వెనకడికో సామెత ఉండేది. కన్న తల్లికి అన్నం పెట్టనోడట, పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానడట. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇయ్యరట, ఈ రాణి అధికారంలోకి రాణి తెలంగాణలో మేము మీకు 4000 ఇస్తాం అని అరచేతిలో వైకుంఠం చెప్పి చూపించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దీని ప్రజలు గమనించాలి. కేసీఆర్ ఏమన్నాడో మీకు తెలుసు, గ్యారంటీ అంటారు, గ్యారంటీ కార్డు అని ఇస్తున్నారు. గ్యారంటీలు కాదు, అసలు నీ పార్టీకే గ్యారంటీ లేదు. నేను ఒక మాట యాడ్ చేయాలనుకుంటున్నా. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, రెండు విషయాల్లో ఒక రెండు మాటలు చెప్పిండు. ఒకటి, నేను నిరాహార దీక్షకు పోతా ఉన్నా, ఆమన్న నిరాహార దీక్షకు పోతా ఉన్నా, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ శవయాత్ర అని బయలుదేరిండు. ఏం జరిగింది? 11 రోజులు అన్నం ముద్ద బుట్టకుండా ఢిల్లీని కదిలిచ్చిండు, తెలంగాణ తెచ్చిండు. అది కేసీఆర్ పట్టుదల, అది కేసీఆర్ మాట అంటే మాట.